దక్కన్ పేట భూమిలో కొలువైన ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా. నాగోబా జాతరకు నెల రోజుల ముందుకే పండగ వచ్చేసింది. ఎందుకంటే నాగోబాకు కొత్త ఆలయం ప్రారంభమవుతుంది. మెస్రం వంశీయులకు కులదైవమైన నాగోబా ఆదివాసీలకు ఆదిదేవుడు. మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ఉండే నాగోబా పూరి గుడిసెలో ఓ పొట్టల ఆరంభమై ఇప్పుడు పెద్ద పెద్ద గోపురాల మధ్య రాతిశిలలతో నూతన ఆలయంగా ముస్తాబైంది. ఈ నెల 18న నూతన నాగోబా ఆలయ ప్రారంభోత్సవంలో పాటు నాగోబా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. నాగోబా నూతన ఆలయ నిర్మాణానికి చేసిన కృషిపై మెస్రం వంశీయులు ఏబీపీ దేశంతో మాట్లాడారు. ఆదివాసీల ఆరాధ్య దైవం మెస్రం వంశీయుల కులదైవమైన నాగోబా అందమైన అలంకరణతో మరి ఆలయమంతా ముస్తాబైంది. మరి నూతన ఆలయానికి మెస్రం వంశీయులంతా కూడా శ్రీకారం చుట్టి అందమైన హంగులతో రాతిశిలలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం మనతో ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకటరావు గారు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు, ఏమేమో మీరు ఈ నిర్ణయాలు తీసుకొని ఈ ఆలయాన్ని నిర్మించారు? కులదైవత ఇది మెస్రం వంశస్థులకు, అలాగే వంశ పరంపర నడుస్తున్న ఆచారం ఇది. ఈ ఆచారం దీనికన్నా ముందు ఇది మందిరం మొదలుపెట్టిన ఎప్పుడంటే 2017 నుంచి ఇది దీనికి 5 శాతాలు అవుతున్నది. ఈ మందిరానికి మన మెస్రం వంశస్థులు కొద్దిగా ఆలోచించి ముందు భవిష్యత్కి ఉండాలంటే రాబోయే కాలం దృష్టికి పెట్టాలంటే మనం ఏమి చేయాలనే ఇట్లా మా పెద్దలు ఆలోచించి నా దగ్గరికి తీసుకొచ్చిండ్రు. ఆ విషయం ఆలోచించి మనలు ఈ మందిరానికి ఇట్లా ఎప్పటిదాకా గవర్నమెంట్ మందిరమని అనుకుందామని మా సొంత డబ్బులతోటే ఈ ఇట్లా మా అన్నదమ్ములు కలిసి చర్చ చేపించారు. ఇది మన 2000 తెగలు మా ఆదివాసులకు సంబంధించిన మెస్రం గోత్రం అనేది మా యొక్క గోత్రము. గోత్రంలో 2000 హౌజెస్ ఉన్నాయి. దానివల్ల మా ఎంప్లాయీస్ కమిటీ కానీ మా పెద్దలు కానీ అట్లా విచారం చేసి దీనికి అంటే ఇలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి ఎలా చేయాలంటే మాకు కొద్దిగా పెద్దలు ఇంకా ఉన్నారు. మా ఎంప్లాయీస్ కమిటీ నుంచి మాట్లాడినప్పుడు ఈ చర్చ చేసినప్పుడు ఎంప్లాయీస్కి డబ్బు రూపంతో చంద రూపంతో దేవునికి ఎంప్లాయీస్కి 10,000, పొలిటికల్ లెవెల్కి 7,000, మా వ్యవసాయదారులకు 5,000 మా మెస్రం సంస్థ నుంచి ఇట్లా చేయాలని చేస్తేనే మా వచ్చే తరానికి పేరుంటుంది. ఎవరిది అంటే మెస్రం పరివారానికి చెందిన మందిరం అని. మళ్ళీ అలాగే ఈ మా ట్రైబల్కు సంబంధించిన ఈ మా తెగలకు సంబంధించిన మందిరము, దానివల్ల ఈ మందిరము నిర్మించాము. అయితే ఈ మందిరానికి ఈ 12వ తారీఖు అంటే 5 సంవత్సరాలు అయినప్పుడు ఇప్పుడు ఈ కార్యక్రమము మందిర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, కళా ప్రతిష్ట 12 నుంచి మహాయత్న కార్యక్రమాలు జరిపిస్తున్నాము. హోమం పూజ ఉంటుంది. ఈ 18 నాడు మన కలశం పూజ, అలాగే మా విగ్రహ ప్రతిష్ట జరపబోతున్నాము. ఆలయానికి సంబంధించి ఈ అభివృద్ధితో పాటు ఈ ఆలయాన్ని ఎలా తీర్చిదిద్దారు, మరి ఇక్కడ మరి నాగోబా ఆలయాన్ని మరియు నాగోబా విగ్రహ ప్రతిష్టాపనకు ఏమేమి ఏర్పాటు చేస్తాం? అయితే భోర్మచువా కెస్లాపూర్ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేది మండలంలో శ్రీ నాగోబా ఆలయంలో నాగదేవత వెలిసిన శుభ సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ మెస్ర వంశీయులచే పూజింపబడుతున్న సందర్భంగా మేము అన్నదమ్ముల ఏకైక నిర్ణయం గౌరవ శ్రీ వెంకట్రావు పటేల్ ఆధ్వర్యంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం మందిరం కట్టాలని. ఇది ఖచ్చితంగా మాకే సొంతం కావాలని, మా భావితరాలకు తెలియజేసేలా కట్టాలని నిర్ణయించాం. దానికి మేము 5 సంవత్సరాల కాలంలో మేము కంకణం కట్టి పూర్తి చేసినాం. ఈరోజు మేము మెస్ర వంశుల అన్నదమ్ములతో సహా యువకులు, ఉద్యోగులు, మెస్ర వంశ పెద్దలు, ఆడపడుచులు అందరూ కలిసి 12వ తారీఖు
నుండి 18వ తారీఖు వరకు సహపంక్తి భోజనాలతో పాటు భజనలను కీర్తనలు చేస్తూ శాంతి రూప మార్గాన్ని ఎంచుకొని ఆధ్యాత్మిక మార్గాలను ఎంచుకొని భవిష్యత్తులో మంచి జరగాలని అందరికీ కోరుకోవడంలో ఈ ఒక మంచి ఆలోచనను తీసుకొచ్చాం। కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మేము ప్రత్యేకంగా ఆహ్వానితులను ప్రజా ప్రతినిధులు గాని అధికారులను చాలా సంప్రదింపులు జరిపినాం। రేపో మాపో మాకు ఎవరెవరు వస్తున్నారు అనేసి మేము మాకు కబురు అందుతది వాళ్ళ కోసం కూడా అనేక ఏర్పాట్లు చేస్తున్నాం। సౌకర్యాలు ఎటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా మా యువకులు దాదాపు 300 యువకులు స్వచ్ఛందంగా సేవ చేయడానికి నాగోబ దేవాలయంలో రెడీ ఉన్నారు। ఖచ్చితంగా మీ సేవకై మేము సిద్ధంగా ఉంటాం। మీరు ఖచ్చితంగా మా దేవుని దర్శించడానికి రావాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం। అలాగే ఈ నాగోబ ఆలయం నూతన హంగులతో నిర్మించారు, రాతి శిలలతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు। ఈ ఆలయం ఇలా కట్టడానికి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? అయితే మేము గత సంవత్సరాల కొద్ది అంటే పూర్వం నుండి వస్తున్న కాలం నుండి మా పెద్దలు వంశ పెద్దలు నిర్మిస్తున్న గుడులను మేము ఆలోచిస్తూ ఈ నాగదేవాలయం అనేది ప్రపంచానికి చూపెట్టాలి, ప్రపంచానికి చూపెడుతూనే రేపటి రోజున ప్రభుత్వము ఆధీనంలో తీసుకునే ఆలోచన కూడా రావచ్చు అది మేము గ్రహించినాం। ఎందుకంటే ఇది ఆదివాసీ సాంప్రదాయ సాంస్కృతిక నిలయం, ఇది నాగోబ దేవాలయం, మిశ్ర వంశులతో పూజింపబడుతుంది, ఇది మాకే చెందాలి, మా ఆస్తిగా భావించి అన్నదమ్ములను ఏకం చేసి కంకణం కట్టి మా గుడి, మా ఆలయం, మా దేవత మాకే సొంతం కావాలి అనేసి మేము కంకణం కట్టుకున్నాం। అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అనేక అభివృద్ధి పనులు చేసింది, వాళ్ళ ఆ ప్రభుత్వాలకు కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్తున్నాం। అయినా కానీ గర్భగుడి ఆలయం విగ్రహ ఈ ఆలయం అనేది మాదే ఉండాలి, మాకే కావాలి అనేది సొంతం మాదే అని మేము భావించి ఈ నిర్ణయం తీసుకున్నాం। కట్టుబడి ఉన్న నిర్ణయాన్ని మా వంశీయులు అన్నదమ్ములు ఖచ్చితంగా తూచా తప్ప పాడకుండా పాటించి 5 సంవత్సరాలలో దాదాపు 5 కోట్ల రూపాయలు పోగు చూసి మా సొంత ఆర్థిక నిధులతో ఇటువంటి హంగులతో రూపురేఖలు తీర్చిదిద్ది ప్రపంచానికి చూపెట్టాలని ఆకాంక్ష నెరవేరిందని మా మెసర్ వంశుల గర్వం ఈరోజు ప్రపంచానికి చెప్పవలసిందిగా కూడా అవసరం ఉంది। ఇది మరి ఇక్కడ నూతన హంగులతో నిర్మించిన నాగోబ ఆలయం ఏదైతే ఉందో మరి మెసర వంశులంతా కూడా కలిసి మరి ఒక నిర్ణయం మేరకు ఇంటింటా మరి వారి ఉద్యోగులు మరి ఆ సంఘాలన్నీ కూడా కలిసి ఈ ఆలయాన్ని మరి ఒక నూతన హంగులతో రాతిశిలలతో నిర్మించి చరిత్రాత్మకంగా దీన్ని తీర్చిదిద్దారు। మరి ఇది భావితరాలకు కూడా రాబోయే రోజుల్లో అందరికీ గుర్తుండేలా మరి ఆ చిహ్నాలన్నీ కూడా వారు చూయిస్తూ ఈ రాతిశిలలతో చెక్కిన ఈ ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు। ఇప్పుడు ఈ 18వ తేదీన ఈ నూతన ఆలయంతో పాటు నాగోబ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆదివాసులు చెప్తా ఉన్నారు। నాగోబ ఆలయం నుండి శైలేందర్, ఏబీపీ దేశం।